APCC Media Chairperson Dr. N. Tulasi Reddy Sanchalana comments chesar. Congress Party ki purva vaibhavam tadhyamani gata sarvatrika ennikalo Congress Party 52 lok sabha sthanallo gelichindani. India Today CEO taja survey prakaram ippudu ennikalu nirvahiste Congress ku 191 sthanalu vastayani annaru. Congress gananiyanga punjukuntundani rashtramlo Vaikapa party paristhiti roju rojuku digajarutundani January lo IPAC samstha nirvahinchina survey lo ippudu ennikalu nirvahiste రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని తేలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తథ్యమని తులసిరెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది, తిరిగి అటు కేంద్రంలో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక భరోసా ఒక ధీమా కలుగుతా ఉంది. ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ అని ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీకి 191 ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 52 లోక్సభ సీట్లు. ఇప్పుడు 191 లోక్సభ సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలడం జరిగింది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారీగా పుంజుకున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లోని 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు, మాజీ మంత్రుల్లో 11 మందిలో 11 మంది ఓడిపోతారని చెప్పేసి ఆ ఐప్యాక్ సర్వేలు తేలడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది, తిరిగి అటు కేంద్రంలో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక భరోసా ఒక ధీమా కలుగుతా ఉంది. ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ అని ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా ఇప్పటికిప్పుడు